హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సొరకాయతో కూర కానీ చట్నీ కానీ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడూ చేసే చట్నీలు కూర కాకుండా కొంచెం డిఫరెంట్గా సొరకాయతో గారెలు చేద్దామండి. సొరకాయతో గారెలు చాలా రుచిగా ఉంటాయి, ప్లస్ మనం త్వరగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మనం స్నాక్స్గా కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఈ సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక సొరకాయని నేను తురుముకున్నానండి. సొరకాయని చక్కగా కడిగేసి పైన తోలు తీసేసి తురుముకున్నాను. ఇలా తురుముకున్న సొరకాయ తురుము 2 కప్పులు తీసుకుంటున్నానండి. 2 కప్పుల సొరకాయ తురుము బౌల్లోకి వేసుకోవాలి. దీనిలోకి నేను 2 కప్పులకి 1 కప్పు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే దీనిలో నేను 1-2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చెనపప్పు 1-3 టేబుల్ స్పూన్స్ వరకు నానపెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే దానిలోకే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వీటిలో జీలకర్ర 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి కొంచెం యాడ్ చేయొచ్చండి. అలాగే అల్లము, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను 1/4 టీ స్పూన్ వరకు. వీటన్నింటినీ కూడా ఒక్కసారి చేతితో బాగా కలుపుకోవాలండి. అలా కలపటం వల్ల దాంట్లో మనకి కొంచెం వాటర్ అనేది వస్తుంది. మనకి సొరకాయలో అలాగే ఉల్లిపాయల్లో మనకి వాటర్ ఉంటుంది కదండి, అందుకని వాటిని బాగా పిసుకుతూ కలపాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా పిసుకుతూ కలపడం వల్ల సొరకాయలో ఉండే వాటరు, ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా కూడా మనకి బయటికి వస్తుంది. అలాగే మనం వేసిన అన్ని పదార్థాలు కూడా బాగా కలుస్తాయండి. అట్లా బాగా కలుపుకోవాలి, వాటర్ కొంచెం బయటికి వచ్చేంత వరకు అలా కలుపుకోవాలి. మనం పిండి కలుపుకునేలోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. మనము ఇప్పుడు పిండి కలుపుదాము. 2 కప్పులు సొరకాయ తురుము తీసుకున్నాం కదండి, దీనికి 2 కప్పుల వరకు బీప్ పిండి పడుతుంది. నేను 1.5 కప్పు వరకు వేస్తున్నానండి బియ్య పిండి. ఫస్ట్ ఈ పిండిని మన సొరకాయ తురుములో కలిసేలాగా మొత్తం కలుపుకుందాము. సొరకాయ తురుములో వాటర్ వచ్చింది కదండి మనం కలుపుకున్నప్పుడు, ఆ వాటర్తో కలుపుకుంటే ఇదిగో ఇట్లా వచ్చింది కదా, దీంట్లో మిగతాది కూడా వేసుకోవాలి. లేదు కొంచెం మీకు సొరకాయ ఎక్కువగా ఉండాలి అనుకుంటే కనుక మనకి సొరకాయలో పిండినప్పుడు వచ్చిన వాటర్తో ఇప్పుడు చూపించాను కదా మధ్యలో కొంచెం ఆపాను చూసారా, అంతవరకే ఆపేసి దాంతో కూడా మనం మన గారెలు అనేది చేసేసుకోవచ్చండి. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం బియ్య పిండి మనకి అంటే సొరకాయ తురుము కంటే కొంచెం ఇది ఎక్కువగా బియ్య పిండి కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా వేసుకుంటే ఇట్లా ఉంటే కనుక మనకి ఇవి మిగిలితే కనుక 2-3 రోజులు కూడా బాగానే నిల్వ ఉంటాయండి. అందుకని బియ్య పిండి ఎక్కువ అంటే ఈక్వల్ క్వాంటిటీ నేను చెప్తుంది, సొరకాయ తురుము అను బియ్య పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మీకు 1-2 రోజులు కూడా అవి నిల్వ ఉంచుకోవచ్చండి, బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను పిండి వేసేసాను కదా, ఇప్పుడు దీంట్లో వాటర్ సరిపోదు. కొంచెం అంటే 1-3 టేబుల్ స్పూన్స్ వరకు వాటరు మనం కలుపుకోవాల్సి వస్తుందండి. కొంచెం వాటర్ జల్లుకుంటే సరిపోతుంది. మీకు అట్లా వద్దు, వాటర్ యాడ్ చేసుకోకూడదు అంటే కనుక మనకి సొరకాయ తురుములోకి ఎంతైతే పిండి సరిపోతుందో అంతవరకు కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే 1-3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసి నేను ముద్దగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా చూసుకొని, సరిపోతే కొంచెం ఉప్పు కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ ముద్దని పక్కన పెట్టేసుకొని 1 పాలిథిన్ కవర్ లాంటిది తీసుకోవాలండి, లేకపోతే నూనె కవర్లు ఉంటాయి కదా మన దగ్గర అవి తీసుకొని చేతికి కొంచెం వాటర్ అద్దుకొని పిండి తీసుకొని
మనం ఆయిల్ ప్యాకెట్ మీద వేస్తున్నాను ప్రస్తుతానికి. తర్వాత దాంట్లో ఆయిల్ అయిపోతే కనుక తర్వాత మనం గారెలు అయితే ఎలా వేస్తామో సేమ్ ప్రాసెస్ అండి. గారెలకి మనం తడి చేసుకొని చేతిని పిండి తీసుకుంటాం కదా, అదే పద్ధతిలో మనం గారెలు చేసుకోవాలి, మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. ఇలా అన్నీ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం గారెల్ని వేసేసుకోవాలి. మనం నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకుంటే అవన్నీ కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా చక్కగా లోపలి వరకు కాలనివ్వాలండి. మీకు గారెలు క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక పలచగా చేసుకోండి, లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం మందంగా చేసుకోండి. నేనైతే కొన్ని అట్లా చేశాను, కొన్నేమో పలచగా చేశాను. మీరు క్రిస్పీగా కావాలి అనుకుంటేనే పలచగా చేసుకోండి, అవి లేదంటే సాఫ్ట్గా అంటే కొంచెం లావుగా చేసుకోండి. ఇలా చేసుకొని వాటన్నింటినీ కూడా చక్కగా వేయించేసుకోవాలండి. వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూశారు కదండి, చక్కగా మనకి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తుంచి కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న సొరకాయ గారెలు కొంచెం సాఫ్ట్గా ఉండేవన్నమాట. చూడండి, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అలా కాకుండా కొంచెం మీకు క్రిస్పీగా ఉండేది కూడా చూపిస్తాను చూడండి. ఇది కొంచెం పలుసగా చేశాను చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఆ క్రిస్పీనెస్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెల్ని సింపుల్గా మీరు తయారు చేసేసుకోవచ్చు. ఇవి స్నాక్స్గా, ఈవినింగ్ స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ రెడీ చేసుకోవచ్చు అండి. వీటిని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే సాస్తో చాలా బాగుంటుందండి టేస్టు. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.